గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్స్ షో. నేటి ప్రముఖ దినపత్రికలోని వార్తా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు జగన్ అజయ్ కలంలది ధిక్కరణ ధోరణి. సీజేకు రాసిన లేఖలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అశ్విని కుమార్ ఉపాధ్యాయకు రాసిన లేఖలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పష్టీకరణ. శ్వేత సౌధం దక్కేదేవరికి. అమెరికాలో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష ఎన్నికలు. తాజా ధరలతోనే పోలవరం. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి. వాడివేడిగా చర్చ చివరికి సీఈఓ సానుకూలం. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోట 50% అమలు చేయాలి. ఉన్నత విద్యా సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. 5 స్మగ్లర్ల సజీవ దహనం. కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల్ని తరలిస్తుండగా వెంబడించిన మరో గ్యాంగ్. అతివేగంగా చేజింగ్, టిప్పర్ను ఢీకొట్టి దగ్ధమైన వాహనాలు. పరారైన హైజాక్ ముఠా స్థానిక నేతల హస్తముందని ఆరోపణలు. బడి మొదలైంది. లాక్డౌన్ తర్వాత పునః ప్రారంభం. 50% లోపే హాజరు. బస్సు బయలుదేరింది. ప్రారంభమైన ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు. కుదిరిన తెలంగాణకు ఏపీకి మధ్య కుదిరిన ఒప్పందం. ఇవి ఈనాటి ప్రధానమైన అంశాలను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేకించి జగన్ అజయ్ కలంలది ధిక్కరణ ధోరణి అంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పష్టీకరణ చేశారు. సీజేకు రాసిన లేఖలో అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారంటూ ఆయన ఈ సందర్భంగా అశ్విని కుమార్ ఉపాధ్యాయకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించి ప్రధానంగా ఈనాడు ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసి దాన్ని బహిరంగంగా విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లంల చర్య ధిక్కరణ కిందకే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని చెప్పారు. అందులో జోక్యం చేసుకోవడం తనకు తగదని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులపై అనుచిత ఆరోపణలు చేస్తూ లేఖ రాయడంతో పాటు దాన్ని బహిర్గతం చేయడం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. కాబట్టి జగన్ అజయ్ కల్లంలపై కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్ మొదలుపెట్టడానికి తనకు అనుమతి ఇవ్వాలని భాజపా నేత సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్కు లేఖ రాశారు. దీనికి జవాబుగా రాసిన లేఖలో వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వేణుగోపాల్ లేఖ యొక్క సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లంలపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలకు ఉపక్రమించడానికి అనుమతి కోరుతూ మీరు రాసిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించా. 6 ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గమనించాను. విలేకరుల సమావేశంలో ఆ లేఖను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం బహిర్గతం చేశారు. ఆ లేఖలో రాసి చేసిన ఆరోపణలు తీరు గురించి ప్రధాన న్యాయమూర్తికి పూర్తిగా తెలుసు. ప్రజాప్రతినిధులపై కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని 16 జస్టిస్ రమణ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ లేఖ రాసిన సమయం, దాన్ని విలేకరుల సమావేశంలో బహిర్గతం చేసిన తీరు అనుమానాస్పదంగా ఉందని నా అభిప్రాయం. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా 31 పెండింగ్లో ఉన్నట్లు మీరు మీ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక సమాచారం మొత్తాన్ని నిశితంగా గమనించినప్పుడు ఆ వ్యక్తుల ప్రవర్తన ధిక్కారపూర్వకంగానే ఉంది. ఈ అంశం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున దీనిలో జోక్యం చేసుకోవడం నాకు తగదు. అందువల్ల సుప్రీంకోర్టు ధిక్కరణ నేరం కింద ప్రొసీడింగ్స్ మొదలు పెట్టడానికి తిరస్కరిస్తున్నానని వేణుగోపాల్ పేర్కొన్నారు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖకు కేకే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బదులుగా జవాబిస్తూ రాసిన లేఖలోని సారాంశానికి సంబంధించి ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు తాజా ధరలతోనే పోలవరం, ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిసి చెప్పిన రాష్ట్ర అధికారులు 20,398 కోట్లతో పూర్తి కాదని స్పష్టీకరణ. కేంద్ర ఆర్థిక శాఖ షరతు మేరకే ఆమోదించి పంపుతామన్న అథారిటీ సీఈఓ వాడివేడిగా చర్చ చివరికి సీఈఓ సానుకూలమంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2017-18 నాటి ధరల ప్రకారం నిధులు ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని గట్టిగా కోరింది. 20,398.61 కోట్లు మాత్రమే ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేయాలని కుండ బదులు కొట్టింది. పోలవరం నిర్మాణ వ్యయమే ప్రధాన అంశంగా సోమవారం పోలవరం అథారిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కేంద్ర ఆర్థిక శాఖ విధించిన షరతు మేరకు సమావేశంలో చర్చకు పరిమితమవుతామని అథారిటీ పెద్దలు చెప్పారు. ఈ దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఒక కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు శ్వేత సౌధం దక్కేదేవరికంటూ అమెరికా దేశ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈనాడు ట్రంప్ జే బైడెన్ అనేది ప్రధానంగా ఎవరు గెలవబోతున్నారంటూ ఈరోజు మంగళవారం
ఓట్ల లెంకింపు జరగనుంది అందుకు సంబంధించి శ్వేత సౌధం దక్కేదవరికి నేడే పోలింగ్ అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. ఉత్కంఠత, ఉద్విగ్నం, ఉత్సాహం, అనుమానం, ఆగ్రహం, ఆవేశం, ఎత్తులు పైఎత్తులకు తోడు కరోనా కాటును తప్పించుకుంటూ అమెరికా ఓటు ద్వారా తన తలరాతను రాసుకోబోతోందంటూ మును పెన్నడు లేనంతగా ఉద్విగ్న భరిత వాతావరణంలో అమెరికా ఓటర్లు మంగళవారం తమ 46వ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. మరి కొన్ని గంటల్లో మొదలయ్యే ఓటింగ్లో డొనాల్డ్ ట్రంప్, జై బైడెన్లో భవితవ్యం తేలిపోతుంది. మిలేనియన్స్, జెనీలియన్స్ అత్యధిక సంఖ్యలో తొలిసారి ఓటు వేస్తున్న ఈ ఎన్నికల్లో అమెరికా ఎలాంటి తీర్పిస్తుందోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. పోస్టల్ ముందస్తు ఓటింగ్కు భారీగా నమోదైన నేపథ్యంలో అంతిమ ఫలితం తేలడానికి మాత్రం కొద్ది రోజులు వేచి చూడక తప్పేలా లేదు అంటూ శ్వేత సౌధం దక్కేదెవరికని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ జరగనుంది అందుకు సంబంధించి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోట అంటూ 50% అమలు చేయాలి. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా పాలిటెక్నిక్లు, ఉన్నత విద్యా సమీక్షలు ముఖ్యమంత్రి చేయాలంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 50% కన్వీనర్ కోటాను అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మొత్తం సీట్లలో కన్వీనర్ యాజమాన్య కోట 50% చొప్పున ఉండాలని సూచించారు. కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం బోధనా రుసుములు చెల్లిస్తుందని వెల్లడించారు. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతులు, పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రైవేటు సంస్థలకు విద్యార్థులు వెళ్తారు. సదుపాయాలు, మెరుగైన ప్రమాణాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలన చేయాలి. ప్రైవేటు కళాశాలలో నాణ్యత ప్రమాణాలు, సిబ్బంది లేకపోతే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అది ఉన్నత విద్య సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఇకపోతే ఖాళీ బూడిదైన ఎర్ర స్మగ్లర్లు అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. వారంతా ఎర్రచందనం స్మగ్లర్లు. తమిళనాడు వాసులు శేషాచలం అడవుల నుంచి కొల్లగొట్టిన వృక్ష సంపదతో అర్ధరాత్రి వేళ వాహనంలో దూసుకెళ్తున్న ఆ దొంగల్ని దోచుకోవడమే లక్ష్యంగా మరో గ్యాంగ్ వారిని వెంబడించింది. తమను తరుముతున్న వారు పోలీసులేమోనని భయంతో వారు మరింత వేగం పెంచారు. దారి పొడవునా తప్పించుకోవడానికి ఒకరు, పట్టుకోవడానికి మరొకరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 దుర్మరణ పాలయ్యారు. కడప తాడిపత్రి రహదారిపై మలుపు తిరుగుతున్న టిప్పర్ను కడప నుంచి దొంగలతో వస్తున్న స్కార్పియో తొలుత ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ను నిప్పట్టుకోగా భారీగా మంటలు చెలరేగాయి. స్కార్పియోను వేగంగా వెంబడిస్తున్న కారు ఆ మండలంలోకి దూసుకెళ్లింది. ఈ 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్కార్పియోలో 8 ఉండగా వారిలో 4 అక్కడే సజీవ దహనమయ్యారు. మరో 4 కడప సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచారు. 2 చికిత్స పొందుతున్నారు, మరికొకరు పరారీలో ఉన్నారు. మరణించిన వారిలో 3 రాజన్, సందీప్, రామచంద్రగా గుర్తించగా మరో 2 ఎవరనేది తేల్చాల్సి ఉంది. వెంబడించిన కారులోని వారంతా ప్రమాదం నుంచి తప్పించుకొని పరారయ్యారని వారి వివరాలను ఇంకా పోలీసులు వెల్లడించలేదు. అందుకు సంబంధించి కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే బోరు లేదప్పా అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఊసేలేని జలకళ, దరఖాస్తులకే పరిమితం, ఒక్క బోరు పాయింట్ కూడా గుర్తించలేదంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. మొన్న ఇందిరా జలప్రభ, నిన్న NTR జలసిరి, ఇప్పుడు YS జలకళ. పేర్ల వేరైనా ప్రయోజనం ఒకటే, చిన్న సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత బోరు తవ్వకమే వీటి ముఖ్యోద్దేశం. ఈ 7 సెప్టెంబర్ 28 మంత్రి శంకరనారాయణ ఎంపీ ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రంలో ఎంతో ఆర్భాటంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 4 రోజులు గడిచింది, ఒక్క బోరు పాయింట్ను కూడా గుర్తించలేదు. దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే పరిమితమైంది. మరో విశేషం ఏమిటంటే బోర్ల తవ్వకానికి స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. కర్షకులు మాత్రం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పాయింట్లే గుర్తించకపోతే బోరు ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందంటూ ఊసేలేని జలకళ, దరఖాస్తులకే పరిమితం, ఒక బోరు పాయింట్ కూడా గుర్తించలేదు, బోరే లేదప్ప అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు అలా వచ్చారు ఇలా వెళ్లారంటూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య పర్యవేక్షణకు విధుల్లో చేరేందుకు గుంటూరు సర్వజన ఆసుపత్రి నుంచి ఆచార్య ఉదయ్ కుమార్ సోమవారం వచ్చారు. విధుల్లో చేరకుండా రోజంతా నిరీక్షించారు. తనకు వేరే చోటుకు బదిలీ అయిందంటూ సాయంత్రం హడావుడిగా వెళ్ళిపోయారు. బదిలీ వస్తుందన్న విషయం తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారో అన్న దానిపై తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు ఆసుపత్రి చర్మవాదుల వైద్య చికిత్స విభాగం HOD ఆచార్య ఉదయ్ కుమార్ 9వ తేదీన పదోన్నతి లభించింది. అప్పట్లో ఇక్కడికి సర్వజన ఆసుపత్రి వైద్య పర్యవేక్షకుడిగా నియమించారు. నిర్దేశిత 14 రోజులు గడువు ముగిసిన ఇక్కడ విధుల్లో చేరలేదు. 25 రోజుల తర్వాత ఉన్న ఫలంగా సోమవారం ఉదయం 9 గంటలకు సర్వజన ఆసుపత్రికి వచ్చారు. విధుల్లో చేరుతారన్న ఉద్దేశంతో
సిబ్బంది దసరాన్ని సిద్ధం చేశారు. ఓ 10 నిమిషాలు పరమేశ్వరుడు కుర్చీలో కూర్చున్నారు. ఈ లోపు ఫోన్ రావడంతో వెంటనే కుర్చీలోంచి లేచి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నారు. మధ్యాహ్న సమయానికి గడప వైద్య కళాశాల ప్రిన్సిపల్గా బదిలీ కానుందని చెప్పారు. ఉత్తర్వు కోసం నిరీక్షించారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ఉత్తర్వు వచ్చింది. హడావుడిగా కడపకు బయలుదేరి వెళ్లారు అంటూ సరోజన ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టులో ఇలా అలా వచ్చి ఇలా వెళ్లారంటూ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు నిర్లక్ష్యం సహించం, నియంత్రికల మంజూరులో జాప్యం ఎందుకు, సుదీర్ఘంగా జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అంటూ అనంతపురం డిఆర్సీ మీటింగ్కి సంబంధించి అనంతపురం జిల్లా డిఆర్సీ మీటింగ్కి సంబంధించి ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమాచారం లోపం ఉంది, సమావేశానికి హాజరై ముందు అన్ని అంశాలను సమీక్షించుకోవాలి, ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ఎలాగని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 2017 నుంచి 67,000 నియంత్రికలు పెండింగ్లో ఉన్నాయి. 25 KV విద్యుత్ నియంత్రికలు ఎన్ని అవసరం ఉందో చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మంత్రి దృష్టికి దీనిపై సరైన సమాధానం ఏమని ఆ శాఖ అధికారులపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియంత్రికల జాప్యం, మంజూరుల జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లోని ప్రజాదర్బార్ హాల్లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. 9 అంశాలపై చర్చించారు. కనీసం మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో చక్కెర వ్యాధితో బాధపడుతున్న అధికారులు కాస్త ఇబ్బంది పడ్డారు. అనంతరం మంత్రి శంకర్నారాయణతో కలిసి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించి డిఆర్సీ సమావేశంలో చర్చించిన విలేకరులకు అంశాలను వెల్లడించారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, జగన్ది కోర్టు ధిక్కారమే ఉద్దేశపూర్వక ధిక్కరణే అంటూ ప్రధానంగా ఒక కథనాన్ని ప్రచురించింది. సీఎంపై 31 క్రిమినల్ కేసులు, నేతల్లో కేసులు సత్వరం విచారణకు జస్టిస్ రమణ ఆదేశం, ఆ తర్వాతే సీజేఐకి జగన్ ఫిర్యాదు, వాటిని బహిర్గతం చేసిన కళ్ళం, వారి తీరు అనుమానాస్పదమే, అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు, ఇప్పటికే సీజే పరిధిలో ఉన్నందున ధిక్కరణ చర్యలకు తిరస్కారం అంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లేఖకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అంతేకాకుండా నేతలపై రేపు విచారణ, సుప్రీంకోర్టుకు అంకెస్ క్యూరీ 12 నివేదిక, సత్వరం విచారణకు ఆదేశించాలని వినతింటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు మాటలు లేవు, పోలవరానికి 20,398 కోట్లే, మొండిగా కేంద్రం ఒప్పుకుంటారా లేదా పీపీఆర్ ద్వారా కేంద్రం ఒత్తిడి అంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. అంచనాలపై పీపీఆర్ అత్యవసర భేటీ, కేంద్ర వైఖరి చెప్పిన సీవైఆర్, రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు, ప్రశ్నలు, 2013-14 అంచనా 20,398 కోట్లు, అంతకు మించి ఇవ్వబోమని తీర్మానించలేదు, అదే ఫైనల్ అయితే సవరించాల్సిన లేఖలేలా, జాతీయ హోదాలో ఏముంటాయో తెలుసుకోండి, సాగు తాగు భూసేకరణ వ్యయం కూడా భాగమే, టీఏసీ కూడా 55,000 కోట్లుగా నిర్ధారించింది, పోలవరానికి అంతే మొత్తం ఇవ్వాల్సిందే, పీపీఏకు రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి అంటూ ఆ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు సరే ఈసారికి ఇస్తున్నాం, రాష్ట్రానికి 2,234 కోట్ల రీయింబర్స్, నాబార్డు ద్వారా పీపీఏకి విడుదల, జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేక 20,398 కోట్ల అంచనాకు అంగీకరిస్తేనే భవిష్యత్తులో పోలవరానికి నిధులు అంటూ తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ అనే మరో కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతోపాటు ఆగితే అంధకారమే, పోలవరంపై జగన్ తప్పిదాలకు మూల్యం, విపక్ష నేతగా ఫిర్యాదులు, సీఎంగా రివర్స్ పెద్ద తప్పు, ప్రధానితో చర్చలు జరపాలని సాగునీటి నిపుణులు అంటూ అందుకు సంబంధించి పోలవరం ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించింది. 55,000 కోట్లు ఇవ్వాల్సిందే ఎందుకంటే అంటూ సిపిబిఐకు రాష్ట్ర అధికారులు ప్రశ్నలు సంధించారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు మొక్కుబడే తొలి రోజు 42% విద్యార్థుల హాజరు, కోవిడ్ భయంతో పలచగా పిల్లలు, క్లాసుకు 16 మందికి అనుమతి, కర్నూలులో ఎండలో పాఠాలు, కృష్ణాలో 50 మంది టీచర్లకు కరోనా, విద్యార్థులపై ఒత్తిడి వద్దు, చదువులు ఆనందంగా సాగాలి, ఉన్నత విద్య సమీక్షలో సీఎం జగన్ ఆదేశం అంటూ మరో కథనాన్ని, పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో 42% హాజరయ్యారని, దీంతోపాటు ఉపాధ్యాయులకు కూడా కరోనా పాజిటివ్ సోకిందని, కృష్ణా జిల్లాలో 50 మంది టీచర్లకు కరోనా సోకింది క్లియర్ అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా, మొక్కు పడే అంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. బస్సులకు కోత, తెలంగాణ డిమాండ్లకు తలొక్కిన ఏపీ అంటూ 371 సర్వీసులు కోల్పోయిన ఏపీఎస్ఆర్టీసీ, 104,348 కిలోమీటర్ల ప్రయాణానికి కోత అంటూ, విజయవాడ హైదరాబాద్ రోడ్లలో వారిదే హవా అంటూ ప్రధానంగా మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. సమస్యలపై ఆశా వర్కర్లు కథం తొక్కారు, గలం విప్పారంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది.
ఆశావర్కర్లు కదం తొక్కారో తమ సమస్యలు పరిశీలించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వారు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. ప్రధానంగా ఆశావర్కర్లను గ్రామ సచివాలయాల అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ 13 జిల్లాల్లో నిర్వహించిన ఆందోళనలో వేలాది మంది పాల్గొన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి నాయకులు ప్రభుత్వంపై గలమెత్తారు. అనంతరం డిఎంఎడ్హెచ్ఓ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీసులు అడ్డగించారు. ఆశా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సుమారు 300 మందిని అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. కథం తొక్కారో సమస్యలపై ఆశా వర్కర్ల గలమంటూ ఆ కథనాన్ని ఆశా వర్కర్లు తమ సమస్యల డిమాండ్ల కోసం 13 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని దిగారందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. దీంతో పాటు ఊరించి ఉసూరు మనిపించి డిఆర్సీలో ప్రధాన సమస్యల ప్రస్తావన లేదు, పరిష్కారము లేదు, సమస్యలపై ఏకరవు పెట్టిన ప్రజాప్రతినిధులు తప్పులన్నీ అధికారులపైనే తోసేసినవైనా మీడియాకు అనుమతికి నిరాకరణ, 6 గంటల పాటు సాగిన సమావేశం, రెండింటికే ఏకగ్రీవ తీర్మానం అంటూ డిఆర్సీ సమావేశం తీరుతెన్నులకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నియోజకవర్గాల సమస్యలకు పరిష్కారం చూపాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే డిఆర్సీ సమావేశంలో ఏకరవు పెట్టారు. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ డివిజన్లో కలెక్టర్ కందం చంద్రుడి అధ్యక్షతన డిఆర్సీ సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సుదీర్ఘంగా సాగింది. అయినా జిల్లాలో వివిధ వర్గాలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ప్రస్తావన కానీ వాటికి పరిష్కారం కానీ చూపలేదు. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సమస్యలను ఏకరవు పెట్టారు. తన మాట వినటం లేదంటూ ఒకరు, తమకు అందుబాటులో లేరంటూ మరొకరు, ఇలా ఎవరికి వారు అధికారులపై ప్రజాప్రతినిధులు మంత్రి బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఏరి వారి సమస్యలతోనే అసలు వ్యవహారం అంతా నడిచింది అంటూ ఆంధ్రజ్యోతిలో ఊరించి ఉసూరు మనిపించని సమస్యలో సతమతమవుతున్న తమకు డిఆర్సీ సమావేశంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం ఊరట కలిగిస్తుందని ఎంతో ఆశించిన ప్రజలకి నిరాశే మిగిలిందంటూ ఊరించి ఉసూరు మనిపించినట్టు డిఆర్సీ సమావేశానికి సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే ఏసీబీ వాళ్ళలో కసాపురం దేవస్థానం ఎస్సీ అంటూ 150,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ అధికారుల పర్సెంటేజీలను బయటపెట్టిన నిందితుడని మరో కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. మండలంలోని ప్రముఖ గుంతకల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులు చేశారు. ఓ ఉద్యోగిని రెడీగా పట్టుకున్నారు. దేవస్థానంలో 2 నెలల క్రితం మృతి చెందిన ఓ అర్చకుడి కుమారుడు కారుణ్య నియామకం పింఛన మంజూరు నిమిత్తమైన అధికారులకు సిబ్బందికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందుకోసం డబ్బులు డిమాండ్ చేయడంతో దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రైడ్ చేసి వలపన్ని 150,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఈ డబ్బు తనకు మాత్రమే కాదని ఈవో విజయసాగర్ బాబుకు 100,000, తనకు సూపరింటెండెంట్కు 20,000, కంప్యూటర్ ఆపరేటర్ 10,000 ఇవ్వడానికి తీసుకున్నట్లు వేమన్ అనే అధికారి వెల్లడించారు. ఏసీబీ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి ఏసీబీ వల్ల కసాపురం దేవస్థానం ఏసీ అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. భయంగా పాఠశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిన విద్యార్థులు 10వ తరగతిలో 43% హాజరు. అసౌకర్యాల నడుమ బోధన జిల్లాలో పాఠశాల పునః ప్రారంభం అంటూ పాఠశాల ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు భయంగా బడిబాట పట్టారు. సోమవారం పాఠశాల పునః ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ పాఠశాల ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం మేరకు పాఠశాలను తెరిచింది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపలేదు. జిల్లా వ్యాప్తంగా 6,420 మంది టీచర్లు పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా 5,120 మంది హాజరయ్యారు. విద్యార్థులు 40% మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు 26,675 మంది ఉండగా 11,475 మంది బడికి వెళ్లారు. 9వ తరగతి విద్యార్థులు 26,073 మందికి గాను 10,028 మంది మాత్రమే హాజరయ్యారంటూ భయంగా పాఠశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిన విద్యార్థులు అంటూ ప్రధానంగా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. సాక్షి దినపత్రికను పరిశీలిస్తే విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య, చదువులు ఆనందంగా సాగాలి, ఉన్నత విద్యపై సమీక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రధానంగా శీర్షికన బ్యానర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యా దీవెనకు ప్రణాళిక వేసుకోవాలి. ప్రైవేటు వర్సిటీలో నాణ్యతా ప్రమాణాలు ఉండాల్సిన సిబ్బంది లేకపోతే చర్యలు అంటూ ముఖ్యమంత్రి ఉన్నత విద్యా సమీక్షలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించడానికి సంబంధించి
ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యను చదువులు ఆనందంగా సాగించాలి అంటూ ముఖ్యమంత్రి జగన్ ఉప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు జగనన్న విద్యాకానుకతో హాజరైన విద్యార్థులు ఆటా పాఠాలు అంటూ మరో కథనాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రంలో 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత విద్యాసంస్థలు సోమవారం తెలుసుకున్నాయి కోవిడ్-19తో చాలా కాలం ఇళ్లవద్దనే ఉండిపోయిన 9-10 తరగతుల విద్యార్థులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా స్కూళ్ళకు వచ్చారు. జగనన్న విద్యాకానుకకి ఇచ్చిన బ్యాగులు పాఠ్యపుస్తకాలతో మాస్కులు ధరించి హాజరయ్యారంటూ ఆటా పాటలు జగనన్న విద్యాకానుకతో హాజరైన విద్యార్థులని ఓ కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఏపీ వాదనకు పీపీఏ మద్దతు అంటూ మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. 2వ సవరించిన అంచనా వ్యయం ప్రకారమే పోలవరానికి నిధులు కేంద్రానికి సిఫారసు చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టీకరణ చేసింది. అందుకు సంబంధించి కేంద్రానికి సిఫారసు చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టీకరణ చేసింది. 2013-14 తరగతి ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమన్న ప్రభుత్వం భూసేకరణ పునరావాసానికి 28 కోట్లు అవసరమని వెల్లడి అందుకు సంబంధించిన కథనాన్ని ఏపీ వాదనకు పీపీఏ మద్దతు అంటూ సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీల మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కుదిరింది రైట్ రైట్ అంటూ మరో కథనాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. టిప్పర్ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనమని కడప జిల్లాలో చోటు చేసుకున్న మరో స్మగ్లర్లు 3 సజీవదానమయ్యారు అందుకు సంబంధించిన కథనాన్ని కూడా ప్రముఖంగా సాక్షి ప్రచురించింది. అనంతరం జిల్లా సంబంధించిన వార్తా విశేషాలను సాక్షులు ఒకసారి పరిశీలిస్తే రైతు సంక్షేమమే ధ్యేయమని డిఆర్సీ మీటింగ్లో బొత్స సత్యనారాయణ మంత్రి శంకరనారాయణ విప్ కాపు రామచంద్రారెడ్డి కలెక్టర్ గంధం చంద్రుడు జేసీ నిశాంత్ కుమార్ సిరి తదితరులు డిఆర్సీ సమావేశంలో ఉన్న ఫోటోతో ప్రధానంగా ప్రచురించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వాటా మేరకు అన్ని ప్రాంతాలకు సాగునీరంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ డిఆర్సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు నేటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉచిత రేషన్ పంపిణీ ఇప్పటికీ 14 విడతలు పూర్తి కాగా మంగళవారం నుంచి 15 విడత పంపిణీ మొదలు కానుందంటూ మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు పునరుద్ధరణ తెలంగాణకు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరణ అనే మరో కథనాన్ని సాక్షి ప్రచురించింది. వడిబడిగా అంటూ కరోనా కలకలంతో సుదీర్ఘ విరామం అనంతరం బడి తలుపులు సోమవారం తెరుచుకున్నాయంటూ బడి తలుపులు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అంటూ ఫోటోతో సహా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. తరగతి గదిలో బోధనే మేలంటూ ఓ విద్యార్థి అభిప్రాయాన్ని కూడా ప్రచురిస్తూ సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆర్టీవీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.